తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాస్కు ధరించిన వారికి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడాలని అన్నారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మర్పల్లి పోలీస్ స్టేషన్లో గత 5 రోజుల క్రితం రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రజెంటు ప్రజల దృష్ట్యా మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, మాస్క్ లేకుండా సంచరించడం, బయట తిరగడం చాలా ప్రమాదకరితంగా మారింది. ప్రస్తుత పరిస్థితులలో కరోనాను జయించాలంటే మాస్క్ ధరించి వాళ్ళ ఆరోగ్యాలను, వాళ్ళ కుటుంబం యొక్క ఆరోగ్యాలను కాపాడవలసిందిగా ప్రజలను మేము మా పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాము. అలాగే రోడ్డుపై ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులకు, చోదకులకు హెల్మెట్, మోటార్ వాహనాలపై పోయేవారు హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ను పద్ధతిగా పాటించి వారి ఇంటికి గమ్యము చేరే దిశలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటికి చేరాలని ప్రజలకు విన్నపం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో పోక్సో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. వాటిని సరైనటువంటి అవగాహన లేకపోవడం, మైనర్ బాలికలతో ప్రేమ పేరుతో వాళ్ళను వంచి వాళ్ళతోన సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క మానసిక స్థితిని వాళ్ళు ఆసరా చేసుకొని ప్రలోభాలకు గురి చేసి వారితోన సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాటిలలో పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని పోక్సో యాక్టులలో కేసులు రిజిస్టర్ చేయడమే కాకుండా వారిని జైలుకు పంపించడం జరుగుతుంది.